నిజం అన్న తేలాలి. తర్వాత నిన్న పెద్దల కృష్ణరాజు గారి సంస్మరణ సభ, అక్కడ అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. మరి శ్రీమతి ప్రముఖ నటుడు ప్రభాస్ వచ్చారు, కొన్ని వేల మంది, సుమారు ఒక 60 వేల మంది అక్కడ భోంచేసినట్టుగా, ఒక 25 రకాల నాన్ వెజిటేరియన్తో చక్కగా వడ్డించారు. దానికి కనీసం ప్లేట్కి 1000 రూపాయలు వేసుకున్నా కూడా మరి 6-7 కోట్ల రూపాయలు మరి తను వాళ్ళ పెదనాన్నగారి తరఫున అందరికీ ఖర్చు పెట్టాడు. ఏదో తగుదనమ్మా అంట, మరి వీళ్ళు పిలితే వెళ్ళారా పిలవకుండా వెళ్ళారో నాకు తెలియదు. తగుదనమ్మా అంట వీళ్ళు వెళ్ళి ఎక్కడో సముద్రం ఒడ్డిన 20 ఎకరం 10 లక్షలు కూడా చేయదు. అక్కడ 2 ఎకరాలు శ్రీమతి రోజా శల్లమ్మ గారు వారికి కృష్ణరాజు గారి స్మృతి వనానికి మేము ఇస్తాం, డెవలప్ చేస్తాం అన్నారు. ఓకే, పోనీ అంతవరకు గుడ్లో మెల్లనుకోవచ్చు, కానీ ఏంటో మరి ఈ రాజకీయం ఏంటో అర్థం కాదు. కృష్ణరాజు గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటానని చెప్పి తెలియజేయమన్నారంటే ఏంటో నా బుక్క. కృష్ణరాజు గారి కుటుంబానికి ప్రభాస్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలు కావాలా? దేనికి? భోజనాలకి 6-7 కోట్లు ఖర్చు పెట్టినోడికి మీ అండదండలు దేనికి? ఏం చేస్తారు అండదండలు అంటే? కృష్ణరాజు గారి మీద ప్రేమ, లేకపోతే ప్రభాస్కి అండదండలుగా ఉంటానంటే మా రోజులు మా రాజుల ఓట్లన్నీ మీకు గుండుగొత్తుగా వేసేస్తారనా? కృష్ణరాజు గారు చనిపోతే కనీసం చూడటానికి వెళ్ళారా? అందరికీ తెలుసు కృష్ణరాజు గారిని మొన్న మోడీ గారు వచ్చారు, ఈ ప్రాంత ఎంపీ, పైగా అదే పార్టీలో ఉన్నారు. సరే నన్ను అంటే నన్ను చూస్తే నీకు కుదరదు కాబట్టి ఏదో అబద్ధాలు చెప్పావు, నన్ను పక్కన పెట్టావు. ఓకే, కృష్ణరాజు గారిని ఎందుకు రానివ్వలేదు? మీటింగ్కి కృష్ణరాజు గారిని ఇన్వైట్ చేయలేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్నాయని ఏ నా పేరులో కూడా రఘురామ కృష్ణరాజులో కృష్ణరాజు ఉంది కాబట్టి కృష్ణరాజుని ఎత్తేశారా? ఎందుకు ఎత్తారు? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది? పైగా 2 ఎకరాలు బీచ్లో వాళ్ళు కొనుక్కుని వాళ్ళు పార్క్ వేసుకోలేరా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు. సో ఇది రాజకీయం. మళ్ళీ ఏదో అండగా ఉన్నారని ఎవరికి కావాలి మీ అండదండలు? అతను పాన్ ఇండియా స్టార్, అతనికి మీ అండదండలు కావాలా? ఎవరో చనిపోతే కుటుంబానికి అండదండలుగా ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక రేపు జరిగిన మహిళకి అండదండగా ఉంటారని చెప్పి అభయం ఇచ్చినట్టుగా, మీ అభయం అక్కర్లేదండి, మేము చూసుకుంటాం, మా రాజులు మేము చూసుకుంటాం, మీ దయాదాక్షిణ్యాలు మా కృష్ణరాజు గారికి, ప్రభాస్కి, ఎవరికి అవసరం లేదు, మమ్మల్ని మేము చూసుకుంటాం అని తెలియజేస్తూ, ఇంకొన్ని విషయాలు ఉన్నాయి కాకపోతే ఇవాళ కొంచెం టైం కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, రేపు పెట్టుకుందాం. నేను సివిల్ సప్లైస్ విషయంలో ఇక్కడ జరుగుతున్న ఫ్రాడ్స్ గురించి ప్రధానమంత్రి గారికి లేఖ రాశా. ఆ లేఖ ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి పీయూష్ గోయల్ గారి దగ్గరికి వెళ్ళింది. వారు అడిగిన దానికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు, అందులో ఉన్న దొంగ మాటలు ఏంటి? సరే, వివేకానందరెడ్డి గారి కేసు ఫర్దర్ మూమెంటు, కొన్ని కొన్ని ఇష్యూస్ అన్నీ రేపు ఇంకొన్ని చిన్న చిన్న విషయాలతో కలిపి కవర్ చేసుకుందాం.